ఒలీవా టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన రత్నకుమార్ బ్రదర్ గారిని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనము ఈరోజు ధ్యానం చేయబోతున్న అంశము ప్రార్థన. ప్రార్థన అనే అంశం గురించి మాట్లాడుతూ ఉన్నాను. ప్రార్థన అంటే దేవునితో సంభాషణ. దేవునితో సంభాషణ అంటే మనము ప్రతిదినము కుటుంబంలోని భర్తతోని పిల్లలతోని ఇంకా సమాజంలోని అనేక మందితో మాట్లాడుతూ ఉంటాము. కానీ మనం ప్రతిదినము లేవగానే ఉదయాన్నే మాట్లాడవలసిన వ్యక్తి, మొట్టమొదటమైన వ్యక్తి ఆయన దేవుడు. దేవుడితో మనం మాట్లాడాలి, దేవుడితో ప్రతిదినము సంభాషించాలి. నీతిమంతుని విజ్ఞాపన మనహపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ప్రార్థనలోని రకాలు ఉన్నాయండి. మామూలుగా చేసే ప్రార్థన ఉంటుంది, విజ్ఞాపన ప్రార్థన ఉంటుంది, మరి దేవునితోని డీప్గా సంభాషిస్తూ ప్రతిదినము దేవుణ్ణి ఆరాధించేలా కూడా ప్రార్థన ఉంటుంది. అయితే మనం ఈరోజు ధ్యానం చేయబోతున్న అంశము విజ్ఞాపన ప్రార్థన. విజ్ఞాపన ప్రార్థన అది శక్తివంతమైన ప్రార్థన. ప్రార్థన అంటేనే ఒక శక్తివంతమైన ఆయుధము. అది శత్రుబలగాన్ని అంతటినీ కూడా సమూల నాశనం చేస్తూ ఉంది. మనం ఒక సైనికుడిగా ఉన్నప్పుడు అపొస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు, ఎఫెసి పత్రిక 6:18, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు ఆవిష్యమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకుగా ఉండు అని పౌలు చెప్తూ ఉన్నాడు. మనము దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు ఎంత ప్రార్థన చేయాలండి? మనం ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయలేం దేవుని సన్నిధిలో. అదేవిధంగా మనుషులతోనైతే ఎక్కువ సమయం స్పెండ్ చేస్తాము, మాట్లాడతాము, అనేక విధాలుగా మనం ఉంటాం. కానీ దేవుని వద్దకు మనము రాము, దేవుని పాద సన్నిధికి మనం రాము. ఏ సమస్యలు ఉన్నప్పటికీ, ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రజలతో మనం షేర్ చేసుకుంటూ ఉంటాము. మనకి ఒక మాదిరి ప్రార్థన మాదిరి దేవుడు మన ముందుంచాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు, హెబ్రీ పత్రిక 5:7 యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు, మీరు నిత్యము ప్రార్థించండి. నిత్యము అంటే ఎలా ప్రార్థించాలండి? ప్రతి నిమిషం మీరు కూర్చున్నా, నిలవబడినా, పడుకున్నా, లేచినా ప్రార్థన మీరు ఒక గొప్ప ఆయుధముగా పట్టుకోవాలి. ప్రార్థన అంశాలలోని మనము చాలామందిని పరిశుద్ధ గ్రంథంలో మనం చూచినట్లయితే ప్రార్థన పురులను చాలామందిని చూస్తాం. మోషే చేతులెత్తి ప్రార్థించాడు, ప్రార్థించినప్పుడు గొప్ప యుద్ధంలో విజయం జరిగింది. సొలొమోను చేతులు చాపి ప్రార్థించాడు, జ్ఞానము గురించి ప్రార్థించినప్పుడు జ్ఞానముతోనూ సిరి సంపదలతోనూ పరిపాలన అంతటినీ ఆయన కొనసాగించాడు దేవుని సారథ్యంలో. అదేవిధంగా నెహెమ్యా కన్నీరు కారుస్తూ ప్రార్థించాడు. నెహెమ్యా ప్రార్థించింది కన్నీటి ప్రార్థన, యెరూషలేము ప్రాకారములు కట్టబడాలని. ఆ విధంగా ప్రార్థించినప్పుడు యెరూషలేము ప్రాకారాలు కట్టబడ్డాయి. ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థించిందండి. ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థించడానికి గల కారణం ఏంటంటే యూదా జనాంగం అంతా రక్షించబడటానికి ఆమె ఉపవాసం ఉండి ప్రార్థించింది. ప్రార్థించినప్పుడు యూదా జనాంగం అంతా రక్షించబడింది. తరువాత దానియేలు దేవునికి ఎంతో నమ్మకమైన వ్యక్తి. ఆయన ప్రతిదినము 3 సార్లు ప్రార్థించేవాడు. దావీదు మహారాజు 7 సార్లు ప్రార్థించేవాడు అంటండి. మరి ఆయన మహారాజు ఉండి ఎన్నో పనులు ఉంటాయి కదండి, అయినప్పటికీ మరి 7 సార్లు ఏ విధంగా ప్రార్థించాడు? అది మనం ఎంతో ఆలోచించవలసిన విషయమై ఉన్నది. మరి వారి ప్రార్థనలకు తెలిసిన ప్రతిఫలం ఏంటంటే గొప్ప ప్రార్థన. అందులోని విజ్ఞాపన ప్రార్థన ఒకటి మనం చూస్తూ ఉన్నాము. 1 రాజులు గ్రంథము 18:7 ఏలియా ప్రార్థన మనం చూస్తాము. ఏలియా బయలుదేవతలు ఎంతమంది ఉన్నారని, 450 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు, 480 మంది అషేరాదేవి ప్రవక్తలు ఉన్నారు. అయితే ఏలియా మాత్రం ఒక్కడగా ఉన్నాడు. ఏలియా మాట్లాడుతూ ఉన్నాడు, మీరు ప్రార్థించండి, మీరు ప్రార్థించినప్పుడు మీ దేవుడు గనక ఉత్తరమిచ్చి మీకు ఈ కరువు ప్రదేశంలోని వర్షాన్ని ఇస్తే గనక మీ దేవుడు గొప్పవాడని అని ఒప్పుకుంటారు. ఈ ప్రజలారా, మీరు ఎందాక వెచ్చగా కానీ నులివెచ్చగా కానీ లేక చల్లగా కానీ లేక నులివెచ్చగా మీరు ఎందుకుంటున్నారని ఏలియా మాట్లాడినప్పుడు ఆ బయలు ప్రవక్తలందరూ వారి దేవతకు బలిపీఠం కట్టారు. కట్టి చుట్టూ ఉంటూ ఎంతో భక్తి ప్రశస్తాలతోని ఆయన
ఏ ఏషర దేవి ప్రవక్తలందరూ బయలు ప్రవక్తలందరూ ఎంతో సంతోషంతో గంతులు వేస్తూ, అమ్మ మా దేవత మీరు వచ్చి మమ్మల్ని దీవించండి, మీరు వచ్చి మీరే దేవుడని నిరూపించండి అని ఎన్నో ప్రార్థనలు చేసి ఉండొచ్చు. అయితే ఏలి అంటాడుగా, మీ దేవుడన్న నిద్రపోతున్నాడేమో, ఒకసారి కేకేయండి, మీ దేవుడేమన్నా ఒక అలా పడుకున్నాడేమో, ఒకసారి కేకేయండి అని మాట్లాడతారు. అలాగే ఏలియా వంతు వచ్చింది. ఏలి ఏం చేశాడంటే పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేశాడండి. ఎందుకంటే మన బలిపీఠాలు పడిపోయే పరిస్థితిలో ఉంటాయి. ఎందుకంటే దేవుని యొద్దకు రాము, దేవుని యొద్ద ప్రార్థన చేయము, విచారణ చేయము. కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నా ప్రజలు ఏలి అంటాడు, ఇగో నేను నా పరిస్థితి వచ్చింది, మీరు బలిమాంసాన్ని ఒక బలిమాంసాన్ని వధించండి, మీరు పెట్టండి, నేను కూడా బలిపీఠాన్ని కడుతున్నాను. ఆ బలిపెట్టిన చుట్టూ ఒక కందకాన్ని తోవాను, ఆ కందకమంతా బలిమాంసమంతా నీటితో నింపండి, నీటితో నింపిన తర్వాత నేను ప్రార్థన చేస్తాను. నేను సాయంకాలం సంధ్యావేళకి సూర్యుడు ఎర్రగా సముద్రం మీదకు వస్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాడు ఏమని రెండు చేతులు పైకెత్తి ఏలియా ప్రార్థిస్తాడు. ఓ దేవా, యెహోవా దేవా, నీవే ఈరోజు ఈ బలిమాంసాన్ని కాల్చివేసి అగ్నితో సమాధానాన్నిచ్చి ఈ ప్రజలను నిజమైన దేవుడు నీవే అని, ఈ ప్రజలందరూ యెహోవా దేవుడే నిజమైన దేవుడు అని తెలుసుకునే విధంగా చేయండి అని ప్రార్థన చేస్తాడనమాట. ఆ బాగు చేయబడ్డ బలిపీఠం చుట్టూ ప్రార్థించినప్పుడు ఒక నిమిషంలోని దేవుడు ఆకాశము నుండి అగ్ని కురిపించి ఆ బలిని, సమస్త రాళ్ళను, బలిపీఠాలను పూర్తిగా దేవుడు సమూలంగా కాల్చివేస్తే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు గొప్ప సమాధానమిస్తాడు. అప్పుడు ప్రజలందరూ, ఇజ్రాయేలీలందరూ ఈ బయలు ప్రవక్తలు నిజమైన ప్రవక్తలు కాదని వాళ్ళందరినీ వెంటపడి మరీ చంపివేశారు. ప్రార్థన చేస్తే ఏలియా కూడా మన వంటి స్వభావము గల మనుషుడే అయినప్పటికీ ఏలియా ప్రార్థన దేవుడు విన్నాడు, వర్షాన్ని కురిపించాడు. ఇజ్రాయేల్ దేశం మీద కరువు 3.5 సంవత్సరాలు వర్షం లేనప్పుడు, ఆ వర్షం కురిపించినప్పుడు ప్రజలందరూ ఇజ్రాయేలీలు పశ్చాత్తాపంతో వారి హృదయాలు దేవుని తట్టు తిప్పుకుంటారు. మరి హృదయాలు దేవుని తట్టు తిప్పుకొని ప్రార్థన చేసి అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. పిలిపి పత్రిక 4:6 దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనము చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. మీరేం చేయాలండి, ప్రతిదినము మీ సమస్యలు కానీ మీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితులు కానీ ఎవరితో షేర్ చేసుకోకూడండి, సేవకులతో షేర్ చేసుకొని దేవునితో షేర్ చేయాలండి ప్రతి నిమిషం. అదేవిధంగా ఇంకొక స్త్రీ కూడా ఉంది మనకు ప్రార్థనకి బహు గొప్ప వ్యక్తిగా, ఆమె ఉంది విజ్ఞాపన ప్రార్థన చేయటలో ఆమె ఎంతో ఉన్నతంగా ఉంది. ఆమె పేరే హన్న. హన్న ఎంతో దుఃఖాక్రాంతురాలై ఉంది. ఆ దుఃఖానికి కారణం ఏంటండి, సమయోల గ్రంథము 1:1 ఎఫ్రాయిం మన్యములోని రామతయ్య పట్టణములోని ఒక ఎల్కానా అనే ఒక యాజకుడు ఉండెను. ఎల్కానా అనే ఒక ఆయన ఉండెను. ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారు. అందులో పెద్ద భార్య పెనిన్నాకు పిల్లలు కలిగిరి కానీ రెండవ దాని హన్న పెద్ద భార్యగా ఉంది, రెండవ భార్యగా పెనిన్నా ఉంది. అయితే పెనిన్నాకు పిల్లలు కలిగారు కానీ ఆ హన్నాకి పిల్లలు లేరు. హన్న ఏం చేస్తుందంటే ప్రతిదినము దుఃఖపడుతుంది. ఎంతగా దుఃఖపడుతుందంటే, అసలు ఏంటి ప్రభువా మరి అనేకమైన అవమానాల చేత బాధపడుతుంది. అత్తగారితోని, కుటుంబాలతోని, మరి భర్తతోని, ఏ పరిస్థితులు లేవు, కానీ కుటుంబంలోని, సమాజంలోని ఒక గొడ్రాలుగా, అవమానంగా, నిందలు మోస్తూ ఉంది. అయితే అన్న అప్పుడు ఒకరోజు బహు దుఃఖాకాంతురాలై వచ్చి, నేను యెహోవా మందిరమునకు వెళ్ళి ప్రార్థన చేసుకుందును అనుకొని యెహోవా మందిరమునకు వచ్చి ఒక ప్రార్థన చేసింది. నేను బహు దుఃఖాక్రాంతురాలను అయ్యుండి అన్నపానములు పుచ్చుకుని తర్వాత లేచి యాజకుడైన హెలీ మందిర స్తంభం దగ్గరనున్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయచు, బహుగా ఏడుచు, సైన్యములకు అధిపతి అగు యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలు నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని ఎడల నీ సేవకురాలు నాకు ఒక మగబిడ్డను ఇచ్చిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి అన్నటికి రానియక వాడు బ్రతుకు దినములాంటి నేను వానవన్నీ ప్రయహోవానగు మీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునేను. అయితే ఆమె ఒక ప్రార్థన చేసింది. ఏం ప్రార్థన ఎలి అన్నాడు, ఏంటమ్మా నువ్వు ఏమైనా మత్తురాలుగా ఉన్నావా, ఏమైనా తాగి వచ్చావా, ఏంటి నీ పరిస్థితి ఏంటి అని మాట్లాడినప్పుడు ఆమె, అయ్యా నేను మత్తురాలుగా లేను, ఒక కోప కారణం చేత నేను బహు దుఃఖాక్రాంతురాలనై ఉన్నాను, యెహోవా వర్ధన హృదయాన్ని కుమ్మరించుకుంటా ఉన్నాను
ఆ హృదయాన్ని కుమ్మరిస్తూ ఉండు, కుమ్మరిస్తూ ప్రార్థన చేస్తున్నా. హృదయం అంతటా నీళ్ల వలె కుమ్మరిస్తూ ఉన్నాను. విలాపవాక్యాల్లో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీళ్ల వలె కుమ్మరించబడతా ఉంది నా హృదయము అని. విలాపవాక్యములు 2:19 నా హృదయమును నేను యెహోవా సన్నిధిలో కుమ్మరిస్తూ ఉన్నాను, పూర్తిగా కుమ్మరిస్తూ ఉన్నానని మాట్లాడుతుంది. ఇక్కడ చూస్తే మనం 3 విషయాలు జ్ఞాపకం చేసుకోవచ్చు. అన్న పరిస్థితిలోని ఆమె జీవితము, అన్ని పరిస్థితులు బాగున్నాయి కానీ ధనంగా, ఆరోగ్యంగా, మరి కుటుంబ పరిస్థితిగా, సమాజంలో గౌరవంగా, అన్ని విషయాల గౌరవంగా బ్రతుకుతుంది కానీ ఆమెకు ఒకటి కొదువుగా ఉన్నది. అదేమిటంటే గర్భఫలము. గర్భఫలం అనేది కొదువుగా ఉన్నప్పుడు అవమానపరచబడతా ఉంది, నిందలుగా ఉంది. ఆమె జీవితము మోడు బారిన పరిస్థితిలో ఉంది కాబట్టి ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. నిజంగానే ఆమె ప్రార్థన ఆలకించబడింది. ఆమె దుఃఖమంతా నాట్యంగా మార్చబడింది. ఆమె దుఃఖాక్రాంతురాలుగా ఉండి నాట్యంగా మార్చబడింది. ఆమె నిందలు ఖ్యాతిగా మార్చబడ్డాయి. దేవుడు ఆ ఒకటో సమూయేలు గ్రంథము 1:18 వచనాల వరకు మనం చదివితే ఆమె ప్రార్థన చేసిన ప్రార్థన దేవుని సన్నిధిలోని వెళ్ళింది. ఆమె చేసిన విజ్ఞాపన ప్రార్థన శత్రుబలగాళ్ళంతటి కూల్చివేసింది. అది శత్రుబలగం ఏమిటి? ఆమెకు గర్భఫలం లేకుండా ఉండటమే. ఆమె జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. జ్ఞాపకం చేసుకుని ఆమెను మరొక జ్ఞాపకం చేసుకుని ఎల్కానయు అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా బలులు అర్పించి సమర్పించుటకు మొక్కుబడిని చెల్లించుటకు పోయిరి. అయితే మనం 18 చూసినట్లయితే ఆ యాజకుడైన ఏలి అంటాడు కదా, అమ్మ నువ్వు చేసిన మనవి ఆ దేవుడు తప్పక ఆలకిస్తాడు, నీవు సమాధానము కలదానవై వెళ్ళుము అని చెప్తాడంట. ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందునుగాక అనెను. తర్వాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముగా ఉండుట మానెను. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి. వారు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే వేగిరమే ఉదయకాలమే లేచి భార్యాభర్తలు ఇద్దరు నిష్ఠతోని దేవుణ్ణి మొక్కుతారు. మొక్కి మాట్లాడినప్పుడు వారి ఇంటికి, రామా అనే వారి ఇంటికి వెళ్ళినప్పుడు యెహోవా హన్నాను ఎల్కానా కూడినప్పుడు ఆమె దేవుడు ఆమెను మరొక జ్ఞాపకం చేసుకొని ఆమె మనవిని ఆలకించాడు. మనవిని ఆలకించినప్పుడు దేవుడు చేసిన గొప్ప మేలు ఆమె హన్నా జ్ఞాపకం చేసుకుంది. మనం 2 చూసినట్లయితే ఆమెకు నిజంగా ఒక చక్కని కుమారుడు అనుగ్రహించబడి దేవుడు అతను ఎంత గొప్ప వ్యక్తిగా చేశాడు. ఆయనే సమూయేలు ప్రవక్త. అయితే అన్న విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు ఆమె జవాబును పొందుకొని మరలా వెళ్ళిపోలేకుండా మరలా మందిరానికి తిరిగి వచ్చి ఆమె మాట్లాడుతూ ఉంది. ఏమనంటే 2 చూస్తే హన్న విజ్ఞాపన చేసి ఇలాగనను, నా హృదయము యెహోవా యందు సంతోషించున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణ బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడదును. ఎస్, పెనిన్న వైరిగా ఉన్నప్పుడు ఆమె విరోధుల మీద అతిశయం అంటే పెనిన్న ఏమైనా చాలా ఇబ్బంది పెట్టేది, అమ్మానికి బిడ్డలు లేరు, నువ్వు అట్లా ఇట్లా అని అనేకమైన అవమానాలు నిందలతో ఉన్నప్పుడు ఏమంటుంది, విరోధి మీద నేను జయం పొందుకున్నాను అని మాట్లాడుతూ ఉంది. ఆమె సంతోషానికి హద్దులు లేవు. ఆమె చేసిన ప్రార్థనకి జవాబు వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉందంటే, ఆమె యెహోవా వంటి దేవుడు ఒక్కడును లేడు అని ఆమె పూర్తిగా ఒక జస్టిమేని చేసిందండి, ఒక సాక్ష్యమి చేసింది. నీవు మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియు లేదు. ఇక అది ఏ దేవుడు లేడండి, ఉన్నది ఒకే ఒక దేవుడు, ఆయనే యెహోవా దేవుడు, సజీవమైన దేవుడు అని ఆమె సాక్ష్యమిస్తూ ఉంది. సాక్ష్యమిస్తూ కూడా ఆమె కృతజ్ఞతార్పణలు చేస్తూ ఆమె చేసిన మొక్కుబడిని కూడా ఆమె మరొక మొక్కుబడిని జ్ఞాపకం చేసుకొని ఆ మొక్కుబడిని దేవుని వద్దకు తీసుకొచ్చి చిన్న పిల్లవాడు పాలు విడిచిన సమయంలో తీసుకొచ్చి తనను దేవుని యాజకుడిగా చేయుటకు ఎలి వద్ద వదిలిపెట్టి వెళ్ళిపోయాను. దేవుడు ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన ఆలకించి ఆమెలో ఉన్న మోడు బారిన స్థితిని తీసివేసి చిగురించి చేసగలిగిన దేవుడు. మీ జీవితాల్లో కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నా, ఎటువంటి మోడు బారిన పరిస్థితులు ఉన్నా అది ఆత్మీయంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, మరి పిల్లల పరంగా కావచ్చు, మరి ఏ విషయంలోనూ ఆర్థికంగా కావచ్చు, ఏ పరిస్థితినైనా దేవుడు తీసివేయటకు సమర్థుడు అనే రూఢిగా చెప్పగలుగుతూ ఉన్నాను.
నేను ప్రకటించుచున్న క్రీస్తు సమర్థుడు. ఆయన తప్పక అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయగలిగిన దేవుడు. ఆయన తప్ప ఈ లోకంలో వేరొక దేవుడు లేడు. ఆయనే గొప్ప దేవుడు, ఆయనే ఆశ్రయదుర్గము అని మనం మాట్లాడుతూ ఉన్నాము. హన్నా చేసిన ప్రార్థన ఈరోజు స్త్రీలముగా మనం కూడా ప్రార్థించాలండి. ప్రతిదినము ప్రార్థించాలి, నిత్యము ప్రార్థించాలి. మరి ఏలియా ఏ విధంగా ప్రార్థించాడో, అన్నా ఏ విధంగా ప్రార్థించిందో, వారు గొప్ప మేలులు పొందుకున్నారు. దేవుడే వారు సవాలుగా నిలిచారు. వారు వాళ్ళ ప్రార్థన మామూలు ప్రార్థన కాదండి, ఒక సవాలు ప్రార్థన. సవాలు విసిరాడు ఏలియా. అయితే ఏమని సవాలు విసిరారు? వారు 430 మంది బయలు సేవా 450 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు, 480 మంది ఆశేరా దేవ ప్రవక్తలు ఉన్నారు. ఈయన ఒక్కడే ఉన్నాడు. కానీ ఆ ధైర్యం ఏంటండి? అంత గొప్ప ధైర్యంతోని ఆయన మాట్లాడాడు. మీరు మీ దేవుడు గొప్పవాడా, నా దేవుడు గొప్పవాడని ఆయన సవాలు చేసి ప్రార్థన చేసి, ఆ ప్రార్థనకి అగ్ని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేసినప్పుడు ఏలియముకోలు ఎంత సంతోషము, ఆనందము. ఇజ్రాయేలులందరూ పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరిగారండి. తిరిగిన తర్వాత హన్నా ప్రార్థన మనం ఆలకిస్తే, స్త్రీలముగా మనము నేర్చుకోవాల్సిన ప్రార్థన హన్నా ప్రార్థన. హృదయమంతా కొమ్మరించాలి దేవుని సన్నిధిలో. కొంచెం కాదండి, నిండు హృదయముతో. ఒక పాస్టర్ గారు పాట పాడుతూ ఉంటారు, నిండు హృదయముతో ఆరాధింతును నా దేవుని అని. ఆ పాట చాలా చక్కగా ఉంటుందండి. ఆ పాట పాడుచు ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో. నిజంగానే దేవుని ఎప్పుడైనా మనం నిండు హృదయంతో ఆరాధించాలండి. ఏది కొంచెం కాదండి. మనం బాగా ఆకలేస్తే, ఫర్ ఎగ్జాంపుల్, కొంచెం తిని ఊడుకుంటామండి, లేదు ఫుల్గా తింటాము. అదేవిధంగా మనం కూడా దేవుని హృదయపూర్తిగా, నా పూర్ణ మనసుతో, నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ శక్తితో నేను నా దేవుడైన యెహోవాను ఆరాధిస్తాను. అదేంటండి? ఆజ్ఞ అండి. మీరు మీకు ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదండి, అది ఆజ్ఞ. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. కాబట్టి మీరు ప్రార్థించాలి, ఆ ఆజ్ఞను మీరు పాటించాలి. నా దేవుడిని నేను పూజించాలి అని ఒక కట్టడి చేసుకుని ఆయన నియమ నిబంధనల్లోని మనము పాటించవలసిన వారము. స్త్రీలముగా మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది హన్నా ప్రార్థన మనకు ఉండాలి. ప్రతి ప్రార్థన మీద విజయం ఉండాలి. మనం విజయం కలిగిన ప్రార్థన చేయాలి అంటే సవాలు కలిగిన ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థనకు తగిన విధంగా మనము ఫుల్ఫిల్గా ఉండాలి, పూర్ణ హృదయంతో ఉండాలి. ఎటువంటి అరకొరలు ఉండకూడదు హృదయంలో, ఎటువంటి విగ్రహాలు ఉండకూడదండి, ఎటువంటి పరిస్థితులు కూడా నీ హృదయంలో ఉండకూడదండి. దేవునికి నీకు అడ్డుగా ఏమీ ఉండకూడదు. అది ఎటువంటి పరిస్థితి అయినా, నీ భర్త అయినా, నీ పిల్లలైనా, నీ కుటుంబం అయినా, మరి ఇంకా అనేకమైన పరిస్థితులు అయినప్పటికీ కూడా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు దేవునికి తప్ప వేరే వారికి మీ హృదయాల్లో చోటు ఇవ్వకూడదు. అది దేవుని చిత్తమై ఉన్నది మీ జీవితాల్లో. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఈ వాక్యం వింటున్న ప్రజలు మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి ఆలోచనలో ఉన్నా, ఎటువంటి ఉద్దేశాల్లో ఉన్నా, దేవుడు మిమ్మల్ని ఆదరిస్తూ ఉన్నాడు, మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, మిమ్మల్ని కనికరిస్తూ ఉన్నాడు, మీ అందుకు కృప చూపుతున్నాడు. అన్నలాగా మీరు ప్రార్థించిన ఎడలా దేవుడు మీ అద్దకు వస్తాడు. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు, మరువగ జ్ఞాపకం చేసుకున్నాడండి. ఏమన్నా దేవుడు మర్చిపోయే దేవుడు అండి? ఆయన మర్చిపోయే దేవుడు కాదండి. ఆయన మనం ఒక్కరోజు ప్రార్థన చేశామనుకో మనమైతే మర్చిపోతాం, కానీ దేవుడు మాత్రం మర్చిపోడు. ప్రతి ప్రార్థనకు ఆయన జవాబు ఇస్తాడండి. ఆయన జవాబిచ్చే దేవుడు అండి. ఆయన అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నప్పుడు మనం ఎంత ఉత్సాహంతో, సంతోషంతో దేవుణ్ణి ఆరాధించాలండి, ప్రార్థించాలండి. ప్రతి విషయాన్ని ప్రతిరోజు మీరు కుటుంబంగా దేవుని వద్దకు రావాలి, పిల్లలతో దేవుని వద్దకు రావాలి. పండుకున్నప్పుడు, నిల్చున్నప్పుడు, కూర్చున్నప్పుడు ప్రార్థన చేయాలి. మీ బిడ్డలతో మీరు మాట్లాడుచున్న వాక్యాలు, మీరు పాటలు పాడుచున్న విషయాలు, ఇదిగో నేను ఈ విషయం చేస్తున్నానని బిడ్డల దగ్గర ఏ అరమరిక లేకుండా మీరు గొప్పగా సమాధాన విషయ వ్యక్తులుగా, మాదిరికరమైన జీవితాలు జీవించేవారుగా ఉండాలి. హన్నాలో మనం 3 విషయాలు చూసాము. మోదుబారిన జీవితాన్ని దేవుడు చిగురింపజేశాడు. హల్లెలూయా. దేవుడు మోడుబారిన జీవితాన్ని చిగురింపజేశారు. ఆమె దుఃఖాన్ని, ఎంత దుఃఖంగా ఉందండి, ఆ దుఃఖం ఎవరూ తీర్చలేవండి, భర్త తీర్చలేడు. భర్త అంటున్నాడు, నేను 10 మంది కుమారుల కంటే ఎక్కువ కానా, నువ్వెందుకు దుఃఖపడుతున్నావు? ఆయన తీర్చలేకపోయాడండి. సమాజం తీర్చలేకపోయింది, కుటుంబస్తులు తీర్చలేకపోయి ఉండొచ్చు, ఎవరు తీర్చలేని సమస్య ఏకైక వ్యక్తి ఆయనే యెహోవా దేవుడు. ఆయనే తీర్చాడండి ఆ కొరత. గర్భఫలాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆమెను ఆ దుఃఖాన్ని నాట్యంగా మార్చాడు. ఆమె సంతోషంతో వచ్చి దేవుని సన్నిధికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిందండి. అదేవిధంగా ఆమె మొక్కుకున్న మృక్కును కూడా ఆమె మరలా ఆ మృక్కుని చెల్లించి వేసింది. మనం ప్రార్థన చేసినప్పుడు, జవాబు పొందుకున్నప్పుడు, ఆ ప్రార్థనకు వచ్చిన జవాబును బట్టి మనం చేసిన మొక్కుబడి కూడా చెల్లించాలండి. ఆ విధంగా మనం ఉంటూ ప్రార్థనలో
కొనసాగాలి. అన్న నిందలు నిందలండి, అవమానకరమైన పరిస్థితులండి, ఎన్నో భయంకరమైన అవమాన పరిస్థితులు ఉంటాయండి. నలుగురిలోని చేదరింపుగా, మరి గొడ్రాలుగా, మరి శుభకార్యాలకు వెళ్ళలేని పరిస్థితుల్లోని, భర్తతో సంతోషంగా బయటకు వెళ్ళలేని పరిస్థితులు, మరి కుటుంబంలోని మరి ఆమె ఎంతో అవమానంగా ఎదుర్కొంటుంది, వైరి అయిన పెనిన్నతోని బాధలు పడుతూ ఉంటుంది. ఆమె పరిస్థితులు బాగలేనప్పుడు ఆమె ఒకటి జ్ఞాపకం చేసుకుంది, నా సమస్య తీర్చగలిగిన వాడు ఆయేసయ్యా, ఆయన దగ్గరికి నేను వెళ్తాను, ఆయన మందిరానికి నేను వెళ్తాను, నేను ఆయన సన్నిధిలో ప్రార్థిస్తాను అని ఆమె ప్రార్థన చేసింది. దేవా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవా అని ప్రార్థించిందండి. దేవునికి ఒక గొప్ప పేరు ఉంది, ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడు అండి. ఆయన ఆశామేషి దేవుడైతే కాదు, నువ్వు అనుకున్నంత చిన్న దేవుడైతే కాదు, నువ్వు అనుకున్నంత నీకు ఇష్టమైన రీతిగా దేవుడు ఉండడండి. దేవుడికి ఇష్టంగా నువ్వు ఉండాలి, దేవుని మాటకు విధేయత చూపాలి, దేవుని ప్రార్థించాలి, ప్రతి విషయంలోని ఆయన చెప్పినట్టు నడవాలి. నీవు దేవునికి వేరుగా ఉండి ఏమీ చేయలేవండి. మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రతిదినము అన్నాను జ్ఞాపకం చేసుకుని స్త్రీలముగా మనమందరం ఉన్నప్పుడు మన భర్త గురించి, కుటుంబాల గురించి, పరిచర్య గురించి, మరి దేశం గురించి, మరి అదేవిధంగా ఇప్పుడు మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు లాక్డౌన్ పరిస్థితి ఉందండి. ఆ లాక్డౌన్ పరిస్థితులు ఇప్పుడు దేవుడు ఎందుకు లాక్డౌన్ ఇచ్చి ఉంటాడండి? ఒకసారి మనం ఆలోచన చేస్తే ప్రజలందరూ హరీబరీగా జీవితాలు జీవిస్తూ ఉన్నారు, ఎక్కడ మరి సంతోష సమాధానాలు లేవు, ఎవరి పనులు వారు, ఎవరి కుటుంబాలు వారు, ఎవరి జీవితాలు వారు, ప్రేమ ఆప్యాయతలు లేవు, ఎక్కడ పడితే అక్కడ వారు ఇష్టానుసరమైన జీవితాలు జీవిస్తూ ఉన్నప్పుడు దేవునికి కోపం వచ్చిందండి. ఈ ప్రజలు నా తట్టు తిరుగుతారేమో అని చూశాడు. ఎన్నో సంవత్సరాలు, వేల సంవత్సరాల క్రితం నుంచి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఈ మనుషులు మారకుండా వరిష్టానుసారమైన జీవితాలు జీవిస్తుంటే దేవుడు ఆయన కోపాన్ని, ఉగ్రతని ఈ కరోనా రూపంలో ఈ విధంగా పంపించి మనుషులను తన తట్టు తిప్పుకొనును. నీవు ప్రార్థనా పొర్రాలు అయితే గొప్ప విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోరు. ప్రజలందరి గురించి ప్రార్థన చేయాలి, మనుషులందరి గురించి ప్రార్థన చేయాలి, ప్రతి ఒక్కరూ నశించిపోకుండా రక్షించబడాలని ప్రార్థన చేయాలి, దేవుని రాజ్యం కట్టబడాలని ప్రార్థన చేయాలి. అనేక మంది నశించిపోతూ ఉన్నారండి, వేల ప్రజలు శవాలలాగా, కుప్పల్లాగా పడి ఉన్నాయండి. కానీ మనమైతే అలాంటి పరిస్థితుల్లో లేం కదండి. దేవుడు సజీవుల లెక్కలో ఉంచాడు, హల్లెలూయా. దేవుణ్ణి మీరు స్తుతించాలండి. దేవుడు సజీవుల లెక్కలో ఉంచాడు, నీకు ఒక మంచి రూపాన్ని ఇచ్చాడు, అందాన్ని ఇచ్చాడు, ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, ఒక మంచి బిడ్డల్ని ఇచ్చాడు. నీకు ఇంకేం తక్కువ చేశాడండి దేవుడు? నువ్వు నాకేం చేస్తావు దేవా అని మీరు అడగటానికి సరిపోరండి. దేవుని మీరు ప్రార్థించవలసిందే, ప్రార్థనకు సవాలు ప్రార్థన చేయవలసిందే, విజ్ఞాపన ప్రార్థన చేయవలసిందే. మనము బైబిల్లోని పరిశుద్ధ గ్రంథంలోని అనేక మంది ప్రార్థించినట్టుగా మనం కూడా ప్రార్థనలు చేసి వాటికి జవాబును పొందుకునే విధంగా ఉండాలండి. ప్రార్థన మనుషులందరి రక్షణ కోసం ప్రార్థించండి, నాన్న కోసమో, అక్క కోసమో, చెల్లి కోసమో, భర్త కోసమో కాదండి, దేవుని రాజ్యం కోసం. దేవుని రాజ్యం అనేది పానమును భోజనమును కాదు, కానీ పరిశుద్ధాత్మల యందు సంతోషము, సమాధానము, ఆత్మఫలములతో నింపబడాలి. ప్రజలందరూ రక్షణ కుటుంబాలుగా తీర్చబడాలి. అనేకమైన ఉన్నతమైన మేలులతో దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు ఇలా లాక్డౌన్ తర్వాత. ఈ లాక్డౌన్లో మీరు ఒక్కసారి దేవుడి లాక్డౌన్ ఎందుకు ఇచ్చాడు మీరు ఆలోచించండి. జీవం ఉన్నప్పుడే, దుర్దినములు రాకముందే, యవ్వన కాలంలో ఉన్నప్పుడే నువ్వు దేవుని స్తుతిస్తావా? నువ్వు దేవుని పాదాల చెంతకు వస్తావా? దేవుడు నీతో నాతో సూటిగా నేటిగా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ప్రార్థన దేవుని సన్నిధికి రండి, ప్రార్థించండి. ప్రభువా, నా పాప జీవితం మార్చు, దేవా నన్ను నీ బిడ్డగా చేసుకో అని నువ్వు ప్రార్థించాలి. ప్రతినిత్యము ప్రార్థించాలి, నీకు జవాబు వచ్చేంతవరకు ప్రార్థించాలి. నువ్వు ప్రార్థించినప్పుడే దేవుడు జవాబు తీసుకుని వస్తాడు, నీ జీవితంలో మేలు చేస్తాడు, నీ జీవితంలో పాపనంతా తీసివే సంతోష సమాధానాలతో, ఆత్మఫలములతో నింపుతాడు. అత్యున్నతమైన సింహాసనం మీద దేవుడు నింపుతాడు మిమ్మల్ని. అదేవిధంగా దేవుడు ఈ లాక్డౌన్ తర్వాత అందరినీ దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేశాను. దేవుడు గొప్ప కార్యాలు చేశాడండి కరోనా కోసం. మరి అది వ్యాక్సిన్ వస్తుంది, మరి కరోనా కోసం చాలామంది రిలీవ్, స్వస్థత పొందుతున్నారు. మరి ప్రార్థనలు చేయాలండి, వేల ప్రజల గురించి, సంఘాల గురించి, సేవకుల గురించి, కుటుంబాల గురించి. మరి ప్రతి దినము ఒక టైం స్పెండ్ చేయాలండి ప్రార్థన. ప్రార్థన అంటే ఆశామేషి కాదండి, ఆశామేషి కాదండి, ప్రార్థన చేయాలి. మరి ఈ ప్రార్థనా అంశాన్ని నేను ముగిస్తూ ఉన్నాను, మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అన్నవలే ప్రార్థించాలి. మనం దేవుడిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి ఇచ్చిన మాటలు దేవుడు దీవించబడినలాగా ప్రార్థన చేసుకుందాము. మహోన్నత సర్వశక్తిమంతుడాని పరిశుద్ధమైన పాదములకు వేలాది స్తుతి స్తోత్రములు నాయన. నిఘనమైన నామని వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు నాయన పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాట్లాడిచిన మాటల కొరకై వందనాలు. మరి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా,
హన్నావలే హేలియావలే ప్రార్థించే వ్యక్తులుగా ఉంచండి. మా దేశం మీద శాపాన్ని తొలగించండి, క్షేమము దయచేయండి. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మనుషులందరి రక్షణ గురించి ప్రార్థిస్తున్నాం. కుటుంబాల్లో విడుదల కలిగించండి ప్రభువా, మీకు వందనాలు. ప్రతి విషయంలో ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండులాగిన సహాయం దయచేయవలసిందిగా నజరేయుడు రక్షకుడు యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన సమర్పించుతున్నాను తండ్రి. ఆమేన్.